హాయ్ అండి, నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. పోదు ఒక్కో పన్నెండా కాదు కాదు, ఇటు తిరిగి ఉంది. 12 బావ అయితే టైం అయింది. నేనైతే కార్కి వెళ్తున్నానండి. ఎట్రా ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చా? తిన్నావా? వెళ్ళిపోవాలి మరి. నేను ఆటో వేసుకెళ్తా, ఆటో బ్రేకులు పడతా. ఆటోకి ఆ బ్రేక్ ఆయిల్ అయిపోతే పోయించానండి మొన్న మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి. అయితే అది మళ్ళీ ఆ సిలిండర్ ఒకటి ఉంటుంది టైర్ దగ్గర, ఆ సిలిండర్ పోయినట్టుంది. సిలిండర్ లోంచి ఆయిల్ మొత్తం కారిపోయింది, మళ్ళీ బ్రేకులు పడతలేదు అనమాట. నాకు టైం లేదు, పైనుంచి ఆటోలు కూడా రావు టయానికి. కానీ ఇంకా పావు గంటలో కర్రల పని వెళ్ళాలి. ఇది డేంజరస్ స్టంట్ అనమాట. వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తారు. ఇంకా అంతేనా, అన్సీ సంగతి వచ్చేసరికి అన్సీకి ఒళ్ళు చల్లగా ఉంటుందండి. ఇదిగో కూలింగ్ ఉన్నట్టు ఉంటుంది, కానీ నీరసంగా ఉంటుంది. ఏందో అర్థం కావట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు. మేముంటే యాక్టివ్గా ఉంటుంది, మేము ఏమైనా పనికి వెళ్ళిపోతే మాత్రం నీరసంగా నిద్రపోతుంది. ఎందుకని అన్సీ ఎట్లా? ఎందుకు వేడి చేసిందండి బాగా, పెదాల మీద పొక్కులు వచ్చేసినాయి. పెదాల మీద చిన్న చిన్న పొక్కులు వచ్చినాయి. అదే కారణం అయితే అదే వేడి. ఆ వేడి వల్ల నీరసం. అంతేనా, హాస్పిటల్కి తీసుకెళ్ళా? హాస్పిటల్కి తీసుకెళ్ళంత ఇష్యూ కాదండి, చక్కగా ఆడుకుంటుంది ఆ పిల్లలతో బయట. కాకపోతే నీరసమే చూద్దాం ఇవాళ రేపు. ఏమన్నా ఝాన్సీ దగ్గరికి వచ్చే ఫ్రెండ్స్ ఏమన్నా అన్సీ దగ్గరికి వచ్చారేమో. అది అందరు ఉండరు, మేము చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అదే అండి సంగతి వెళ్ళగొనమ్మా, నాకు టైం అయిపోతుంది. ఇదిగోండి హోటల్లో చట్నీ కట్టేదానికి తెచ్చాం కదా, వీటితో గాలి వదుకుని. నీది నాకేం తెలుసు, బుడగలు వదుకుని ఆడుకుంటున్నారు అనమాట. బయట ఉందంట, అరే ఏదో బండి వస్తుంది. సరే మీరు చేస్తావా? నువ్వు బడికి వెళ్ళాలి, ఆనందం కదా, వెళ్ళిపోవాలి. సరేనా, బాయ్ చెప్పు అందరికి. అందరికి బాయ్ అండి. నేను అంటే నువ్వు 1 గంట కాలం తిను. సరేనా, ఒకటం బాబు మజ్జిగ దాకా గ్లూకోజ్ వేసుకుని. సరే మరి బాయ్. ఇదిగోండి నానా తిప్పలు పడి అయితే కర్లపాలెం వచ్చా. ఇది స్కార్పియో కారు కనబడుతుంది కదా, దీనికి అనమాట వెళ్ళేది. ఇలా వస్తున్నారు, నేను చీరాల చూపిస్తాను మీకు. ఇప్పుడు చీరాల అయితే వచ్చి జస్ట్ ఇంకా ఆపా. ఇది ఒక ఏనుగు లాంటిది స్కార్పియో, ఓల్డ్ మోడల్ అయితే మీకు తెలుసు కదా. పడవ నీళ్ళ మీద పడవ ఉన్నట్టు టా ఒక తా ఉండిద్ది గతుకుల్లో కూడాను. అది సంగతి ఎక్కడికి వచ్చామంటే శతమానం సిల్క్స్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ హోల్ సేల్ అండ్ రిటైల్. అదైతే నాకు కనిపించింది అనమాట. వీళ్ళు లేడీస్ వచ్చారండి, ఒక 4 5 చీరలు అనుకుంటా. అంతే, కనీసం ఏదన్నా మంచిలు తాగదామన్నా అవకాశం లేని పరిస్థితి ఇక్కడ. ఏం సెంటర్ పెద్ద సెంటర్ కూడా కాదు ఇది. అదండి సంగతే చీరలు చూపిస్తాను, ఆగండి. ఇద్దరు మిమ్మల్ని అందరిని ఆహ్వానించేదానికి, మీకు హాయ్ చెప్పేదానికి మనకి ఇద్దరైతే అక్కడ ఉన్నారు. ఒకళ్ళు నల్ల జాతీయులు, ఒకళ్ళు తెల్ల జాతీయులు అన్నట్టు. చూపిస్తాను ఆగండి. అదిగండి చూసారు కదా, వాళ్ళు కనిపించారు మీకు. దగ్గరికి వెళ్దాం, ఆగండి. ఆరుగో, ఓకే ఓకే, హాయ్ హాయ్. మెల్కవ చెప్తున్నారండి మనకు లోపలికి, కాకపోతే మనం వెళ్ళలేము. శతమానం సిల్క్స్ ఎక్కడి నుంచి ఎప్పుడు బయటపడతామో తెలీదు. ఆడవాళ్ళతో షాపింగ్ అంటే తెలిసిందే కదా. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకి ఒక ఆపర్చునిటీ ఉంది. నేను లేట్కి వెళ్ళే కదా, 12 రమ్మంటే నేను 1 గంట 1 బావుకి దాకా వెళ్ళా. ఇంచుమించు 3 గంటల లేటు. మధ్యలో ఫోన్ చేసి అయ్యా పిల్లలు వచ్చే వరకు మేము వచ్చేసేయాలయ్యా, నువ్వు తొందరగా రాయ్యా అని చెప్పి అన్నారు. అంటే పిల్లలు అంటే మ్యాక్సిమం 4:30 ఆ టైంకి వస్తారు. అంటే వీళ్ళు ఈలోపు వెళ్ళిపోవాలన్నమాట, అంటే తొందరగా గానిచ్చేస్తారు. అదొకటి బెస్ట్ మనకనమాట, తొందరగా వెళ్ళేదానికి. అది సంగతి. ఈ ఏనుగు చూస్తే అదిగో, నేను ఊపతం ఆపేసినా కానీ ఊగతానే ఉంది. పెద్ద బండి అండి ఇది, నేను ఇందులో కొత్త బండి దోలా. ఇది సెకండ్ అనమాట. సురేష్ అయితే ఈ కారుని చాలాసార్లు గొల్లగొల్లగా దోరాడంట. ఇంకో విషయం తెలుసా, సురేష్ వాళ్ళ వైఫ్ ఉంది కదా కిరణ్, ఆవిడకి అయితే ఇదే కారు ఇదే స్టీరింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర చేలు ఉండే ఇంటి అనకం వాళ్ళ నేను చెట్లు కోసం చూసారా, అక్కడ వదిలేసాడంట చేలలో.
తిప్పి 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 ఇప్పుడు ఒకతే మళ్ళీ కొంచెం సేపు చూపించాడంట. తర్వాత కిరణ్కి ఏం కాలనే కిరణే ఈ చీలు మొత్తం మన ట్రాక్టర్ దొరికినట్టు దున్నిందంట, గట్టులు దొరికిచ్చి చెట్లు పొట్టలు దొరికిచ్చి. అది సంగతే దీనికైతే వచ్చాం ఈరోజు. మనకైతే ఒక 500 రూపాయలు వస్తాయి అన్నమాట. ఝాన్సీ 2 రోజులు చేసిన కూలి మనం 1 రోజు సంపాదిస్తున్నాం. అంటే 300 కూలి ఝాన్సీకి, 50 రూపాయలు ఛార్జీలు, 250 రూపాయలు వీళ్ళకనమాట. అట్లా ఝాన్సీ నిన్న ఈరోజు నిన్న వెళ్ళిన డబ్బులు అయితే నేను 1 రోజే సంపాదిస్తున్నా. బాగుంది, రోజు కారు వస్తే బాగుండుట. అదండి సంగతి. మీలో చాలామంది తెలుసండి స్కార్పియో, ఆయన ఒకసారి చూపిస్తున్నా చూడండి. దీన్ని ఎక్కాలంటే ఇదిగో ఈ మెట్టు మీద కాలేసి 2వ స్టాప్ ఎక్కాలన్నమాట. ఎంత హైట్ ఉండిద్ది బండి ఇవి చూసారా? నేను చేయి పెట్టిన అది అందన పరిస్థితి, మొత్తం మడ్డి మడ్డి ఉందిలేండి. అందరిలో చూసారు కదా అంత హైట్ ఉండిద్ది. దీని టైర్ చూడండి ఎంత ఉందో. నేను ఉంటుంటే నాకు తొడదాకా వచ్చిందనమాట. ఇక్కడ లావు కూడా చాలా లావు, జాన పైనే ఉండిద్ది అనమాట టైరు. హెవీ హెవీ టైర్లు ఇవి. ఇక వెనక మళ్ళీ హైట్ అంటే నేను ఇక్కడ సాయిబాబా ఫోటో చూడండి. ఈ ఫోటో అంత హైట్ ఉంటాను నేను ఇక్కడికి అంతేనమాట. ఇంక ఇదంతా మనకంటే చాలా హైటు. అదండి సంగతే. చిన్న చిన్న గల్లీలు అయితే కష్టం ఈ కారు తిరగటం. చూడండి పెద్ద ఏనుగులాగా ఉంది. ఏనుగు వేసుకొచ్చాం అనమాట జల చీరాల మనం. కాకపోతే ఓల్డ్ మోడల్ అండి, ఏసీ లేదు ఏం లేదు, కండిషన్ కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. ఒకటి రెండు సమయ అది సంగతి. టైం అయితే 5:04 అవుతుందండి. అటు కూర్చుని ఇటు కూర్చుని అటు దొరలి ఇటు దొరలి సిరాకు వచ్చేసింది. నాకు ఎప్పుడో చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలే. అంటే ఈ రీల్స్ యూట్యూబ్లో ఇవన్నీ చెక్ చేస్తా. ఏందనుకుంటున్నారా చూపిస్తా. ఈ బండిని చూపించాను కదా ఇందాక, దీని లేటెస్ట్ వర్షన్ పక్కన ఆగింది చూడండి. కొత్త స్కార్పియో, ఇది ఓల్డ్ మోడల్, అది 2023 మోడల్ అన్నమాట. అబ్బో కాళ్ళు ఎప్పుడు వచ్చేసినాయి. కూర్చుని కూర్చుని చూడండి ఎంత మార్పు ఉందో రెండింటికి. చాలా అంటే చాలా బాగుందన్న న్యూ మోడల్ అని అయితే డ్రైవ్ చేయలేదు. హైట్ వచ్చేసరికి ఇదే ఓల్డ్ మోడల్ ఎక్కువ హైట్ ఉంది, ఇది తక్కువగానే ఉంది హైటు. చూపిస్తా చూడండి చేంజ్. సంగతే అదే మీకు చూపించాలనుకున్న విషయం, ఓల్డ్ స్కార్పియో న్యూ స్కార్పియో. ఈ టైల్ ల్యాంప్స్ బాగా ఇచ్చాడండి దీనికి మాత్రం. ఇట్లా ఈ ఓల్వోకి వీటికి ఉంటాయి అన్నమాట. ఇట్లా సినిమాలో చూడడమే కానీ మనకి తెలియదండి నిజంగా ఆడవాళ్ళతో షాపింగ్కి వచ్చి రకంగా ఉండిద్దని. టైం 5 అయింది. ఇది చీరాల్లోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ అనమాట. అది కనిపించే బిల్డింగులు మొత్తం అయ్యే ఈ మొత్తం పెద్ద మార్కెట్ అనమాట. ఇదేం పార్కింగ్ ఏరియా. అక్కడైతే పడిగాపులు పడతా ఉండడం అనమాట. అది ఏ టైం అయితే తెలియదు. మరి పిల్లల మీద చెప్పారే పిల్లలు వచ్చే టైంకి వెళ్ళిపోవాలని. ఇంటికాడ వేరే వాళ్ళు ఉంటారు కదా అత్తలు మామలు, వాళ్ళు చూసుకుంటున్నారేమో. అదే ఆయన ఎప్పటికి వెళ్ళాలి. హే ప్రభు, ఏ కృష్ణ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అందరూ. అటు పరిస్థితి
ఈ ఓల్డ్ కార్ అయినప్పుడు కూడా ఇందులో ఒక ఫీచర్ బాగా నచ్చిందండి నాకు నిజంగా. ఇప్పుడు వచ్చే కొత్త లేటెస్ట్ కారులో కూడా చాలా ఆటకి ఇవ్వలేదు. అది ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి, ఇదని చూసారా? మామూలుగా అయితే ఇట్లా పెట్టామంటే, ఇది ఆటో అన్నిటికుండిద్ది, ఇట్లా పెట్టామంటే ఇక్కడికెళ్ళి చెయ్యి ఇరుక్కుపోయి చచ్చిపోవాలా. మామూలుగా అయితే దీనికి యాంటీ పించ్ ఆప్షన్ ఇచ్చాడు అనమాట, అది చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది. గబక్కనే మనం మర్చిపోయినప్పుడు పిల్లలు ఎవరైనా చేతులు పెట్టినప్పుడు వేస్తే చూసారా, అది అనమాట సంగతి. ఏదైనా అడ్డం వచ్చినప్పుడు ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోయింది అది. హలో, అది చాలా బాగా నచ్చింది. మనం చూసుకో ఇప్పుడు అన్న పిల్లలు ఉన్నప్పుడు డ్రైవింగ్లో వాళ్ళు ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా చూస్తూ ఉంటారు బయటికి మెడగాడ. నేను కొన్ని వీడియోలు కూడా చూసే ఫారిన్ కంట్రీస్లో అవి మెడగూడ ఇట్లా పైకి లేచి ఇట్లా అద్దానికి అతుక్కున్న పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇది బాగుంది అది అనమాట. చూపించాలనిపించింది, చూపించా. అయ్యిందండు 6 గంటలకి, రేపు ఫోన్ చేశారు రమ్మని. ఇప్పుడైతే బయలుదేరాలి, పొద్దుకుద్ది. మనకు ఆటో లేదు కాబట్టి ఏదన్నా ఆటో కొట్టుకుని పక్కకుండా పక్కకుండా ఇంటికి పోవాలి. 9:30 అయితే అయిందండి టైం, ఏం చేయలేదు. పంచులు ఆపేసి ఉంటారు అబ్బు. సురేంద్రకి చెప్పే ఇమని, సురేంద్ర అయ్యి లోపలికి పెట్టు వేర్లు కొంచెం. అమాన్ వెలుగు రావాలి, వెలుగు రావాలి. మర్చిపోయి మట్టి ఈరోజు కూడా తోలేదండి. నేనుంటే ఫోన్ చేసేవాడిని, నేను లేనని చెప్పి ఎక్కడ పోతారులే అని చెప్పి నేను కూడా ఫోన్ చేయలేదు. అమాన్ వెళ్తారు, ఎస్ హే పోతుంది. లోపలికి పెట్టి గట్టిగా, ఛార్జింగ్ 20% వచ్చేసింది. కొంచెం గట్టిగా లోపలికి కూతా వైర్లు. పోతుందిరా. ఇంకో మంచి విషయం ఏంటంటే అండి, రేపు ఎల్లుండి కూడా రమ్మన్నారు కార్కి. ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు, చాటలు ఫంక్షనా, చాటలు తెచ్చుకుంటాం ఏదో సంథింగ్ ఏదో ఉందంట, చాట నోమో ఏదో అన్నారండి. ఆ ఫంక్షన్కి అయితే వచ్చింది వచ్చింది. కళ్ళు చెదిరిపోతుంది వర్మ ఈ లైటింగ్కి. అదండి సంగతి, రేపు ఎల్లుండి అయితే కారు ఉంది, తొందరగా 100 రూపాయలు అయితే ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇది నేను వెళ్తే కానీ వచ్చేటట్లేదు. మా వాడు కరెంటు పని చేస్తాడే, గొప్పోడు విని చిత్రకన్నా అనుకో వచ్చిందని నువ్వు పెడతా మానేసావా. అదే లూజు, అవతలదే లూజు, అది లెక్క. హాయ్ అండి అందరికి, అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆలిన్ వన్ ఛానల్. అదండి సంగతి, ఒకసారి పరిచయం. పాప ఇంటికి వచ్చే వరకు మనకైతే చక్కగా టైగర్ రైస్ అయితే చేసింది, ఒక ముద్ద తిని ఒక విషయం చూపిద్దామని చెప్పేసి వచ్చా. అదే ఝాన్సీ 2 రోజులు చేసే పని డబ్బులు నేను ఒకరోజు చేస్తున్నా అని చెప్పి అన్నా కదా. కాకపోతే ఇది ఓకే, నేనైతే చీరాల నుంచి కర్లపాలెం నుంచి కాజీపాలెం వెళ్ళి, కాజీపాలెం నుంచి పెట్టినవారిపాలెం వెళ్ళి, పెట్టినవారిపాలెం నుంచి చందూరు, చందూరు నుంచి ఏం కోడూరు, సంగుపాలెం కోడూరు వెళ్ళి అక్కడి నుంచి కర్లపాలెం వచ్చాయి అనమాట. వచ్చేవరకు 9 అయింది కర్లపాలెంకి, అందుకని చెప్పేసి మనకి ఒక 200 అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. ఇగో 700 అయితే సంపాదించాం.
ఝాన్సీ 700 ఇంచుమించుగా 3 రోజులు సంపాదించాలి. ఇందాక చెప్పినట్టు రేపు ఉంది, ఎల్లుండి ఉంది, ఆ 2 రోజుల మీద ఏదన్నా 1000 రూపాయలు ఇస్తే మంచిది. మా ఎల్లుండి కూడా ఉంది, ఆ 700 సంపాదించానండి నేను పుట్టుకో. ఆ యొక్క అన్సీ విషయానికి వస్తే, మీరు అందరూ అన్సీని హాస్పిటల్ చూపించండి అన్నారు కదా, నిజంగా అన్సీకి ఏం ప్రాబ్లం లేదు. మొన్న అవి వచ్చినాయి కదా, గౌదపిల్లలు వచ్చినప్పుడు అన్నం తినలా, అంటే నవ్వులేదానికి ఇట్లా రాదు కదా, అన్నం తినక నీరసం అయిపోయింది బాగా. ఆ నీరసంలోనే ఉంది, అది కాక నిన్న మొన్న ఏదో తలస్నానం చేస్తే కొంచెం తడుచుకుందని చెప్పి ఛాన్సీ అయితే అంటుంది. అంతేగాని ఆరోగ్యపరంగా ఏం సమస్య లేదు. ఒళ్ళు మామూలుగా మనందరికి ఎట్లా ఉంటుందో చల్లగా కూల్గా ఉందన్నమాట. నోరు చేదు కానీ అట్లాంటివి ఏం లేవు. అంతేనా, ఇంకేముందా? అంతేనండి, ప్రేయర్ చేసింది, ఇంకా ఆయిల్ ప్రేయర్ ఆయిల్ అయితే రాసింది అన్నమాట. మనుషులు ఉన్నప్పుడు చక్కగా ఆడుకుంటుంది అండి, యాక్టివ్గా ఉంటుంది. మర్చిపోయారు, రేపైతే మీకు ఇంకో పెద్ద విషయం చెప్పాలి. రేపైతే జాన్సీ పనికి వెళ్తలేదు, ఎందుకంటే మనకి 21 మనస్ఫూర్తిగా అయితే ఇంటికాడ అయితే ఉండలేదండి, కాకపోతే టైం అట్టండి ఉండాల్సి వస్తుంది. ఏం జరిగిందంటే 21వ తారీఖు నుంచి 26వ తారీఖు లోపు శాలరీ అయితే పడాలి, యూట్యూబ్ శాలరీ. నాదైతే రాదు, ఝాన్సీదైతే కొంత శాలరీ రావాల్సి ఉండే. అది మనకి మెయిల్ పంపించిన తర్వాత 5 వర్కింగ్ డేస్లో అయితే మీకు శాలరీ పెడుతుంది అని చెప్పి చెప్తారనమాట మెయిల్లో. అయితే నేను చూసా 26వ తారీఖుదా 27 నిన్నటి వరకు చూసా, 27వ తారీఖు దాకా చూసా, పడలేదు. ఈరోజు చూసా, పడలేదు. రేపైతే బ్యాంక్కి వెళ్ళి అసలు ఏంటా విషయం అని చెప్పి మేనేజర్తో మాట్లాడాలి, ఎట్లా రావాలండి అని చెప్పేసి. అది కానీ అయితే చాలా ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కుతాం, ఎందుకంటే ఈ నెలవి కూడా పోయిన నెలలోనే అప్పు చేసేలా కట్టాం అనమాట, కట్టాల్సినవి. మళ్ళీ కొంతమంది మహానుభావులు కామెంట్ల జోలికి వెళ్ళొద్దు, మళ్ళీ డబ్బుల గురించి చెప్తున్నారు ఎవరిని వేస్తారని. ప్లీజ్ అట్లాంటివి వద్దు, శాలరీ వస్తాయి అన్న నమ్మకంతోనే అప్పు చేసాయి అనమాట కట్టాల్సిన కోసం. అంతకుముందు పడ్డాయండి, కరెక్ట్ 24వ తారీఖున పడ్డాయి ఫస్ట్ శాలరీ ఛాన్సీ. రూపాయి 87 పైసలు ఉన్నాయి అనమాట ఛాన్సీ అకౌంట్లో. అవి వస్తే మనకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేను అప్పు చేసిన వాళ్ళు మళ్ళీ ఫోన్ ఈఎంఐ ఈ మంత్ మర్చిపోయా, ఈ మంత్ ఒక్కటి కడితే అదే మార్చి 1 కడితే ఈ ఫోన్ ఈఎంఐ అయితే అయిపోయింది, ఈ ఫోన్ సొంతం అయిపోయింది అనమాట మనకి. ఇంకా కొన్ని కొన్ని అప్పులు చేసి ఒక 10-11 వేలు దాకా అప్పులు చేసా. ఈ శాలరీ ఇంచుమించుగా అంతే వస్తాయి, కరెక్ట్గా సెట్ అయిపోయింది అనుకున్నా. కానీ శాలరీ దెబ్బేసే వరకు గుండెలో మీకు కనపట్టలేదు, కానీ రైలు బరికి వెళ్తున్నాయి. 1వ తారీఖు 2వ తారీఖు వచ్చింది కదా, ఇదిగో ఇది ఒక పట్ట, ఇదొక పట్ట, ఇక్కడ దాకే చిన్న రైలు కదా ఇది స్టేషన్, అందుకని అదనమాట అండి సంగతి. ఇంకంతే, రేపైతే నేను కారుకి వెళ్ళి ఏదో ఒక సందర్భంలో ఝాన్సీకి అయితే రమ్మంటారు అన్నమాట ఝాన్సీని. అంతే ఇంకా విషయం, బాయ్ అండి. చూసారు కదండి మరి వీడియో.